Welcome to Future Tech Agriculture Channel. Please subscribe to this channel for agriculture and related videos. Namaskaram andi. Ippudu manam Syngenta company yokka product chess gurinchi telusukundam. Deenilo ee mandu untundani manam gamaninchinatlayite Pymetrozyn 50% WG ane mandu untundi. Idi WG ante water dispersible granule. నీటిలో కరిగే గ్రానుల రూపంలో ఉంటుంది. ముఖ్యంగా వరలే వచ్చే సుడిదోమని ఈ యొక్క చెస్ మందు సమర్థవంతంగా నివారిస్తుంది. ఈ యొక్క చెస్ సిస్టమిక్ మరియు ట్రాన్స్లామినర్ చర్య ద్వారా పనిచేస్తుంది. పిచికారి చేసిన వెంటనే మందు ముక్క లోపలికి చుచ్చుకొని పోయి పైకి మరియు కిందికి ఈ యొక్క మందు ముక్క లోపల రవాణా చేయబడుతుంది. మరియు ట్రాన్స్లామినర్ చర్య ద్వారా మందు ఆకులపై పిచికారి చేసినప్పుడు ఆకుల కిందికి మందు వ్యాపిస్తుంది. ఈ యొక్క మందు మొక్కలపై పిచికారి చేసినప్పుడు దోమ యొక్క నాడి వ్యవస్థపై ప్రభావం చూపి దోమ యొక్క వెనుకకాళ్ళకి పక్షవాదానికి గురిచేసి స్తంభింపజేస్తుంది. ఫలితంగా దోమ మొక్కల నుంచి పడిపోతుంది. అలాగే దోమని ఆహారం తీసుకోకుండా చేస్తుంది. తద్వారా ఆకలితో మరణిస్తుంది. మరియు దోమలు కూడా గుడ్లు పెట్టకుండా మానేస్తాయి. తద్వారా తర్వాతి తరం వృద్ధి చెందదు. ఈ చెస్ యొక్క ఉపయోగాలు చూసినట్లయితే చెస్ పిచికారి చేసిన పంట నాణ్యత మెరుగుపరుస్తుంది. అలాగే పర్యావరణంపై తక్కువ ప్రభావం చూపుతుంది. మరియు ఐపీఎంలో భాగంగా దీనిని వాడటానికి సిఫార్సు చేయబడింది. ఈ యొక్క చెస్ మందు హైలీ సెలెక్టివ్ మందు కావున పంటలకి ఉపయోగపడే కీటకాలకి ఎలాంటి హాని చేయదు. ఈ యొక్క చెస్ని పిచికారి చేసిన 2 గంటల తర్వాత దాని యొక్క త్వరిత చర్య వల్ల ఫలితాన్ని చూడవచ్చు. ఈ యొక్క చెస్ని ఎప్పుడు పిచికారీ చేయాలి అని చూసినట్లయితే చిరుపోట దశలో ఒకసారి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దోమ యొక్క ఉధృతి గమనించినట్లయితే 15 రోజుల వ్యవధిలో 2వ సారి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. చెస్ యొక్క మోతాదు గమనించినట్లయితే ఎకరాకి 120 గ్రాముల మందుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా 1 లీటర్ నీటికి 0.6 గ్రామ్ చెస్ మందుని కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క ధరని గమనించినట్లయితే మార్కెట్లో 120 గ్రాముల చెస్ మందు 900 రూపాయలుగా ఉన్నది. ప్యాకింగ్ సైజ్ గమనించినట్లయితే 120 గ్రాములు, 250 గ్రాములు, 500 గ్రాములు మరియు 1 కిలో ప్యాకెట్లలో మనకి మార్కెట్లో లభ్యమవుతుంది. పిచికారి చేసేటప్పుడు మొక్క యొక్క మొదలు భాగం బాగా తడిచేలా పిచికారి చేసినట్లయితే సమర్థవంతంగా దోమని నివారించవచ్చు. ఈ యొక్క పైమిటోజన్ని వేరే కంపెనీలు కూడా మార్కెట్ చేయడం జరుగుతుంది. ధనుక అగ్రిటెక్ కంపెనీ వాళ్ళు అప్లై అనే పేరుతో ఈ యొక్క మందుని మార్కెట్ చేయడం జరుగుతుంది. అలాగే పారిజాత్ కెమికల్స్ కంపెనీ వాళ్ళు హాప్మార్ అనే పేరుతో ఈ యొక్క మందుని మార్కెట్ చేయడం జరుగుతుంది. ఇదివరకే చెస్ వాడిన రైతులు దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.